ओम ज्ञानतिमिरांधस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तुते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे ओम श्रीपादाय कृष्ण प्रेष्ठाय स्वामी आचार्य पादाय गौरव ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण अंडी अंदर की वेलकम। సో ఈరోజు మనము దక్షయజ్ఞ విధ్వంసము అనేటువంటి చాప్టర్ చూస్తున్నాము. దక్షయజ్ఞ విధ్వంసం అంటే 5వ చాప్టర్ 4వ స్కందంలో ఒక్కసారి ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి రీక్యాప్ చేద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణ మాతాజీ. సో ఇదంతా మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అని అనుకున్నాం కదండి. సో ఏం చెప్తున్నారు అంటే, సతీదేవి దేహత్యాగం చేసినటువంటి విషయాన్ని నారదుడు శివుడికి తెలియజేశారు. నారదుడు శివుడికి తెలియజేసిన దాంతో పాటుగా ఏం చెప్పారు అంటే, దక్షుడి వలన సతీదేవి దేహత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, శివగణం ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దక్షుడు ఒక సైన్యాన్ని సృష్టించి ఆ సైన్యంతో శివగణాన్ని అంతా అక్కడి నుంచి ఆరద్రోలేశారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నారో శివుడు క్రోధాన్ని ప్రదర్శించారు. సో శివుడికి కోపం వస్తే ఏమవుతుందండి, ప్రళయం సమయంలో ఎలాంటి పరిస్థితి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఏర్పడుతుంది. సో అలాంటి ప్రళయ వాతావరణాన్ని మించినటువంటి వాతావరణం ఇప్పుడు అక్కడ తయారయ్యింది. అయితే ఇప్పుడు అంత కోపంతో ఉన్నటువంటి ఆయన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కోపంతో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేటువంటిది ఒక శ్లోకంలో వివరించడం అనేది జరిగింది. పెదవిని కొరుకుచు అగ్రహోదగ్రుడై పెదవిని కొరికెను అని చెప్తున్నారు. అంటే బాగా కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం అంటే, శివుడి యొక్క కోపాన్ని మనకి అనుభూతం చేసుకోవడం కోసం ఆయన 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 ముఖంలో ఉన్నటువంటి మార్పుల్ని మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఏం చేశారంట, ఆయన నెత్తిలో ఉంచి జటాజూటం నుంచి ఒక పాయని తీసి నేల మీదకి విసిరేశారు. సో అలా చేయడం వల్ల ఏమైంది అని అంటే, ఒక భయంకరమైనటువంటి రూపం సృష్టింపబడింది. ఆ భయంకరమైనటువంటి రూపం ఎలా ఉంది అంట అంటే, ఆకాశమంత ఎత్తు తేజోమయంగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, శరీరం చాలా విశాలంగా ఉంది, దంతాలు భీకరంగా ఉన్నాయి, శిరోజాలు జ్వలిస్తూ ఉన్నాయి. జ్వలిస్తూ ఉన్నాయంటే అంత వేడి, అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా శివుడు తలుచుకుంటే ఎంత గొప్ప శక్తినైనా సృష్టించగలడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా ఆయన ఎలా ఉన్నారంటండి,
వెయ్యి చేతులు ఉన్నాయి ఆయనకి, ఒకటి కాదు రెండు కాదు, వెయ్యి చేతులు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది. ఆయన ఇంకా కపాలాలని ధరించి ఉన్నారు, అంటే సుమారుగా శివుణ్ణి పోలి ఉన్నారు. కాకపోతే కొంచెం హెవీగా, బాడీని హెవీగా చూపించారు, భయంకరంగా చూపించారు. అలాంటి ఒక శక్తిని సృష్టించారు శివుడు. అయితే అలా సృష్టింపబడినటువంటి ఇతను ఏం చేయాలి అనేటువంటిది ఆయనకి తెలియదు. ఆయన శివుడికి ఆధీనుడు, శివుడి ద్వారా సృష్టింపబడ్డాడు కాబట్టి శివుణ్ణే అడుగుతున్నాడు నేనేం చేయాలి ఇప్పుడు అనేటువంటి విషయాన్ని. సో అప్పుడు శివుడు ఆయనకి సమాధానం చెప్తారు, నువ్వు యజ్ఞస్థలికి వెళ్ళు, యజ్ఞంలో ఎవరైతే నా భార్య అయినటువంటి సతీదేవిని దేహత్యాగం చేయడానికి కారణమైనటువంటి దక్షుడు ఉన్నాడో, ఆ దక్షుణ్ణి ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తూ సైన్యం ఉందో ఆ సైన్యాన్ని ఆ దక్షుణ్ణి హతమార్చు అనేటువంటి విషయాన్ని శివుడు ఆదేశిస్తారు. ఒక్కసారి శివుడి యొక్క ఆదేశాన్ని తీసుకున్నటువంటి ఈయన ఎవరైతే ఉన్నారో, ఈయనకి పేరు ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. మామూలుగా మనకు బయట ఏదైతే పేర్లు చెప్తారు దానికి, ఆయన ఏం చేస్తారు అంటే ఇంకా ఆయనకి ఎవరు ఎదురొచ్చినా కానీ ఆగరు, ఎంత శక్తిమంతులు ఎదురొచ్చినా ఆగరు, ఎవరినైనా సరే నాశనం చేసేసి ఆయన లక్ష్యాన్ని సాధించిన తర్వాతనే మళ్ళీ తిరిగి శివుడి ముందుకు వస్తారు. సో అంత శక్తివంతుడు అనమాట ఆయన. సో ఆయన ఆజ్ఞాపన తీసుకున్నారు, ఆయన అంటే ఆయన ఆర్డర్ తీసుకున్నారు. తీసుకొని ఇంకా ఆయన సంసిద్ధుడైపోయాడు అనమాట అక్కడికి వెళ్ళడానికి. ఎంతమంది వచ్చినా కానీ గర్జన చేస్తూ భయంకరంగా ఆయన ఆయన ఇంకా శివుడి యొక్క అనుయాయులు కూడా ఏం చేశారు అంటే, ఇప్పుడు ఈయన ఉన్నారు కాబట్టి ఈయన వెళ్తూ ఉంటే ఈయన వెనకాల వాళ్ళందరూ కూడా గర్జన చేస్తూ ఆయన్ని ఫాలో అవడం అనేది జరిగింది అనమాట. ఇంకా ఎలా ఉందంట, ఆయన త్రిశూలము, ఆయన త్రిశూలాన్ని కూడా పట్టుకుని ఉన్నారు. ఆ త్రిశూలం ఎలా ఉంది అంటే ఎలాంటి మృత్యువును కూడా చంపేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళలాగా ఆయన కనిపిస్తున్నారు. సో ఇలా సృష్టింపబడినటువంటి ఈయన వలన వచ్చినటువంటి ప్రళయ వాతావరణం ఏదైతే ఉందో దానికి యజ్ఞస్థలిలో ఉన్నటువంటి దక్షుడు, ఇంకా ఆయన తో పాటు ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఇంకా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పత్నులు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ వాతావరణంలో మార్పును అర్థం చేసుకోగలిగారు. ఏమిటి మార్పు, ఎందుకు ఇలా అంధకారం వ్యాపించిపోయింది, ఎందుకు ఇలా గాలి బాగా వీస్తుంది, గాలి దుమారం ఎందుకు వస్తుంది అనేటువంటి దానికి వాళ్ళు కొంచెం బాధపడడం అనేది జరిగింది, అంటే వ్యాకులత చెందడం అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే ఇలాంటి ఒక పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే బాగా దుమ్ము ధూళి ఎప్పుడు లేస్తుందంటే, ఒకవేళ ఏమన్నా రాజ్యంలో దొంగలు పడ్డారు, బందిపోట్లు వచ్చారు అనుకోండి. సో వాళ్ళు ఎక్కువగా ఒక్కసారి అందరూ వచ్చేస్తే వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించినట్టు సృష్టించేసి వెళ్ళిపోతారు అనమాట. ఒకవేళ అలా ఏమన్నా జరిగిందా, అలాంటిది ఏమన్నా జరుగుతుందా అని అనుకోవటానికి కూడా అక్కడ లేదనమాట. ఎందుకంటే అప్పట్లో రాజు ప్రాచీన బర్హి, యాక్చువల్గా ఇద్దరు బర్హీలు ఉన్నారండి, బర్హి ఒకడు కాదు. సో బర్హీలు ఒకళ్ళు కాదు, బర్హీలు ఇద్దరు ఉన్నారు. ఒకతను ప్రాచీన బర్హి, ఇంకొకతను ఆయన పుత్రుడైనటువంటి ఇంకొక బర్హి. ఈ బర్హీలకి సంబంధించినటువంటి చరిత్ర కూడా మనకి భాగవతంలో తర్వాత స్కందంలో వస్తుంది. అయితే ఆయన ఎంత గొప్ప శక్తి మంత్రుడు అంటే, ఆయన ముసలోడు కానీ ఆయన యొక్క ఎంత గొప్ప శక్తి అంటే, ఆయన గనక రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజుగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు అనేవి జరగడానికి అవకాశమే లేదు. అంటే ఒక బందిపోట్లు రావడం, లేకపోతే ఒక దొంగలు పడడం, ఇలాంటి ఒక సంఘటన అనేది సృష్టింపబడి దుమ్ము రేగి మొత్తం అందరూ కూడా కల్లోలం చెందేటువంటి స్థితి అనేది రానియకుండగా ఆ బర్హి అనేది అతను ప్రొటెక్ట్ చేస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఇది అలాంటి సంఘటన కాదు, దీనికి వేరే ఏదో కారణం ఉంది అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా ప్రసూతి ఏముంటుంది ఆ సమయంలో అంటే, ఇలాంటి ఒక ప్రళయ సందర్భం ఏర్పడుతుంది. ఇప్పుడు అందరూ భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు అంటే ఇదంతా దక్షుడి వల్లనే అని, అంటే ప్రసూతి కూడా దక్షుణ్ణి నిందిస్తుంది. సో నువ్వే కొని తెచ్చుకున్నటువంటి సమస్య ఇది, సతీదేవి నిరపరాధి అయినా కానీ తన తల్లి ముందు తన చెల్లెళ్ల ముందు దీనంగా చూస్తూ తన శరీరాన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితిని నువ్వు క్రియేట్ చేశావు,
మరి అలా చేసినప్పుడు శివుడు తప్పకుండా క్రోధం వస్తుంది, శివుడు మామూలు వాడు కాదు అని చెప్పేసి సతీదేవి నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందే దేహత్యాగం చేస్తున్నా కానీ నువ్వు అలానే చూస్తూ ఉండిపోయావు అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఇంకా శివుడు తాండవం చేస్తున్నారు. శివుడు తాండవం ఎప్పుడు చేస్తారండి? చాలా కోపంతో ఉన్నప్పుడు. ఎప్పుడు తాండవం చేసినప్పుడు ఏం జరుగుతుందండి? ప్రళయ సమయంలో తాండవం చేస్తారు శివుడు. సో అలాంటి ఒక సందర్భమే ఇక్కడ సృష్టింపబడింది అనమాట. పిడుగులు మేఘాలు చల్లా చెదరైనట్లుగా, అంటే ఇప్పుడు అష్టదిక్పాలకలను కూడా ఆయన ఆజ్ఞాపిస్తున్నారు అనమాట శివుడు. ఆయన తాండవంతో అష్టదిక్పాలకలను కూడా ఆజ్ఞాపిస్తున్నారు. అంటే ఆయన ఆయన ఏం చేస్తున్నారంటే మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా ప్రళయాన్ని సృష్టించండి అన్నటువంటి ఒక ఇది క్రియేట్ చేశారన్నమాట. ఇంకొకటి మనం ప్రత్యేకంగా గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితికి దక్షుడు కొంచెం భయపడ్డారు. దక్షుడు భయపడకపోతే, అంటే ఇప్పుడు సతీదేవి చనిపోయినప్పుడు కూడా ఆయన పెట్టినటువంటి రియాక్షన్ని ఇప్పుడు ఆయన చావు మీదకి వచ్చేసరికి వచ్చిందనమాట కొంత రియాక్షన్. అందుకని ఆయన భయంతో సైన్యాన్ని సృష్టించేశారు, ఒక గొప్ప సైన్యాన్ని సృష్టించేశారు. అప్పటికప్పుడే భృగు మహర్షి ఒక మంత్రంతో లక్షల కోట్ల మంది సైన్యాన్ని సృష్టించగలడు. సో అలాంటి సైన్యాన్ని కూడా సృష్టించేసి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఇంకా ఏమనిపిస్తుంది వాళ్ళకి అక్కడ వాతావరణం అంటే భీకరంగా ఉంది. మళ్ళీ అక్కడ అపశకునాలన్నీ అక్కడ కనిపిస్తున్నాయి అనమాట, అపశకునాలన్నీ కనిపిస్తున్నాయి. ఇంతవరకు చదివామండి 12వ శ్లోకం వరకు, 13వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దాం. 13వ శ్లోకం చదువుతారా మాతాజీ? ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్పండి మాతాజీ. ఎవరెవరు శ్లోకాలన్నీ ఇంతకు ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఒకసారన్నా చదివి ఉన్నారు, చదవగలను తప్పు లేకుండా అని ఎవరు అనుకుంటున్నారు మాతాజీ? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? వాళ్ళ వరకు ఛాన్స్ ఇద్దాం. కృష్ణ, ఎవరెవరి దగ్గర బుక్స్ ఉన్నాయి హ్యాండ్స్ రైజ్ చేస్తారు మాతాజీ? ఓకే ఓకే, 13వ శ్లోకం అండి. సో రేపటి నుంచి కొంచెం నెక్స్ట్ 10 శ్లోకాస్ మీరు ఇంటి దగ్గర ఒకసారి చదువుకోండి మాతాజీ. సో ఆ 10 శ్లోకాల్లో ఎవరైనా చదవడానికి వీలుగా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. ఈరోజుకి నేను చదువుతాను. సో ఎందుకంటే చాలామంది దగ్గర బుక్స్ లేవు, చదవలేదు అంటున్నారు కాబట్టి ఈరోజు నేను చదువుతాను. రేపటి నుంచి మాత్రం మీరు బుక్స్ ముందు పెట్టుకుంటే మీరే శ్లోకం చదవచ్చు. సో 13వ శ్లోకం, నా 5వ అధ్యాయం 13వ శ్లోకం. తావత్సు రుద్రా అనుచరైర్ మహామహో మహామహో. తావత్సు రుద్రా అనుచరైర్ మహామహో. నానాయుధైర్వామన కైరుధాయుధై. నానాయుధైర్వామన కైరుధాయుధై. పింగై పిశంగైర్ మకరో ధరాననవై. అంతటా రుద్రానుచరుల యజ్ఞస్థలిని చుట్టముట్టి వారు కురుచునైనటువంటి దేహములు కలిగినటువంటి వివిధ ఆయుధ ధారులై ఉంటుంది. వారి దేహములు మకరముల వలెను నల్లనివిగను పసుపు వర్ణముతోనూ గోచరించను. వారు యజ్ఞమండపమున పరిగెత్తుచు ఉత్పాతమును కలిగింపును ఆరంభించిరి. సో ఇంకా అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే శివుడు పంపించేశారో ఆయనతో పాటు అనుచరులు ఎవరైతే భయంకరమైనటువంటి రూపం ఎవరినైతే సృష్టింపబడిందో ఆయన తోటి అనుచర గణం ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ యజ్ఞస్థలిని చేరుకున్నారు. యజ్ఞస్థలిని మొత్తం కూడా చుట్టముట్టేశారు. ఇంకా వాళ్ళ యొక్క దేహం చాలా చిన్నగా ఉందంట. సో ఇంకా వాళ్ళందరి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి.
వీళ్ళందరికీ కూడా పొట్టలు ఉన్నాయి, అంటే చాలా లావుగా ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. సో అలా ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. నల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు, కొంతమంది పసుపు వర్ణంతోనూ ఉన్నారు. యజ్ఞమండపం మొత్తం కూడా పరిగెత్తుతూ అక్కడ ఉత్పాతాన్ని సృష్టించడం అనేది జరిగిందన్నమాట. కేచిద్ భభుంజు ప్రాంగ్వంశం కేచిద్ భవంజు ప్రాగ్వంశం పత్నీశాలాం తథాపరే పత్నీశాలాం తథాపరే తద అగ్నిద్రశాలాం చ తద్విహారం మహానసం సతి అగ్నిద్రశాలాం చ తద్విహారం మహానసం. కొందరు భటులు యజ్ఞమండప స్తంభములను ఓడబిరికిరి, కొందరు స్త్రీల విడిది గృహమునందు ప్రవేశించిరి, కొందరు యజ్ఞస్థలిని ధ్వంసము చేయని ఆరంభించగా ఇంకొందరు వంటశాలలయందు నివాస స్థలమయందు ప్రవేశించిరి. అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా ఈ భటులందరూ వెళ్ళిపోయారు, అంతా కూడా నాశనం చేయడం అనేది స్టార్ట్ చేసేసారు. రుజుర్యజ్ఞ పాత్రాణి తథైకే అగ్ని ననాశయన్ తథైకే అగ్ని ననాశయన్ ఏష్మూత్రయన్ కేచిత్ ఏష్మూత్రయన్ కేచిత్ విభిదుర్వేధి మే కళాః విభిదుర్వేధి మే కళాః. కొందరు యజ్ఞ పాత్రలను పగలకొట్టిరి, ఇంకొందరు యజ్ఞాగ్నిని ఆర్పివేయని ఆరంభించిరి, కొందరు యజ్ఞ వేదిక సరిహద్దును త్రెంపివేయగా మరికొందరు యజ్ఞకుండముల యందు మూత్రము విడిచిరి. సో ఈ యజ్ఞకుండంలో వీళ్ళు చేసినటువంటి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఉత్పాతం ఇలా ఉందన్నమాట. ఇంతకుముందు ఉత్పాతము అన్నారు కదండి, ఆ ఉత్పాతాన్ని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. ఏం చేశారు, ఎందుకు అది ఉత్పాతంగా మారింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారన్నమాట. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞం మొత్తం కూడా విధ్వంసం చేయడం అంటే ఇదన్నమాట. అబాధంత మునీనన్యే అబాధంత మునీనన్యే ఏకే పత్నీరతర్జయన్ ఏకే పత్నీరతర్జయన్ అపరే జగృహుర్దేవాన్ అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ ఫలాయితాన్ ప్రత్యాసన్నాన్ ఫలాయితాన్. పలాయన మగుచున్నటువంటి మునులను కొందరు అడ్డగించిరి, కొందరు అతట సమాహితులైనటువంటి స్త్రీగణమును బెదిరించిరి, మరికొందరు యజ్ఞ మండపము నుండి పరిగెత్తిపోతున్నటువంటి దేవతలను బంధించారు. సో వీళ్ళందరూ ఎవరిని వదిలిపెట్టలేదు అన్నమాట, ఎవరికి స్త్రీలతో సహా. అక్కడ చూడండి, ఇక్కడ యజ్ఞ మ్యూట్ చేయండి మాతాజీ. సో ఇక్కడ యజ్ఞ మండపం దగ్గర దేవతలు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు మనం ఒకటే ఆలోచించాలి, ఇక్కడ యజ్ఞం చేస్తుంటే ఓన్లీ మనమే ఉండవండి, యజ్ఞం చేసే దగ్గరికి దేవతలు కూడా వస్తారు. సో అలా దేవతలను కూడా ఆయన బంధించడం అనేది జరిగిందనమాట. వీళ్ళు ఎవరు, శివుడి యొక్క గణం ఎవరైతే ఉన్నారో, సైన్యం ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా అందరినీ బెదిరించారు, కొంతమందిని పరిగెత్తిపోతున్నటువంటి వాళ్ళని పట్టుకొని బంధించేశారు అని చెప్తున్నారు. భృగుం భవంధ మణిమాన్ భృగుం భవంధ మణిమాన్ వీరభద్రః ప్రజాపతిం వీరభద్రః ప్రజాపతిం చండేశః పూషా పూషణం దేవం చండేశః పూషణం దేవం భగం నందీశ్వరో అగ్రహీత్ భగం నందీశ్వరో అగ్రహీత్. శివానుచరుల్లో ఒకడైనటువంటి మణిమానుడు భృగువును బంధించగా నల్లని మహాకాయుడు వీరభద్రుడు దక్ష ప్రజాపతిని బంధించాడు. చండేశుడు అను వేరొక అనుచరుడు పూషుని బంధించగా నందీశ్వరుడు భగుడను దేవతను బంధించను. ఎవరు ఎవరెవరిని బంధించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ మహాకాయుడుగా ఆయన సృష్టించారు చూశారు చూడండి, ఆయనకి ఇక్కడ పేరు చెప్పారు, ఆయన పేరు వీరభద్రుడు, అంటే ఆయన సృష్టించింది వీరభద్రుడు అనమాట. సో ఆయన మెయిన్ ప్రజాపతి అయినటువంటి దక్షుణ్ణి బంధించారు. సర్వేవర్త్విజో దృష్ట్వా సర్వేవర్త్విజో దృష్ట్వా తదస్యాః సదివౌకసః సదస్యాః సదివౌకసః తైరధ్యమానా శుభ్రుషం తైరధ్యమానా శుభ్రుషం గ్రావభిర్నైకథా అద్రవన్ గ్రావభిర్నైకథా అద్రవన్
ఏకదాటిగా రాళ్ళు రువ్వబడగా యజ్ఞమందు సమాహితులైనటువంటి బ్రాహ్మణులు ఇతర సదస్యులు తీవ్ర కష్టముల పాలైరి. ప్రాణభయంతో వారు అన్ని దిక్కులకు పరుగుదీసిరి. సో ఇక్కడ వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసం ఎలా ఉంది చూడండి, ప్రతి ఒక్కళ్ళని భయపెట్టేసింది అనమాట, అందరూ పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. జుహ్వతస్రువహస్తస్య భగవాన్ భవః శ్రోణీ భగవాన్ భవః భృగోర్లుంచే సదసి భృగోర్లుంచే సదసి యో అహసస్మృశ్రు దర్శయన్ యో అహసస్మృశ్రు దర్శయన్. యజ్ఞయందు శ్రోమును పట్టుకొని ఆహుతులను అర్పించుచున్నటువంటి భృగువు మీసములను వీరభద్రుడు పెరికి వేసెను. మీసాలని తీసేశారనమాట ఆయన. అంటే ఇక్కడ ఏం పట్టుకుని అంటే అదేదో శ్రోమును పట్టుకొని ఆహుతులని అర్పిస్తున్నారనమాట. అంటే అక్కడ ఆహుతులని అగ్నిలో అర్పించడానికి ఉపయోగించేటువంటి పరికరం అనమాట అది. ఆ పరికరాన్ని లాగేశారు, అంటే మీరు యజ్ఞం చేయడానికి అర్హులు కాదు అని చెప్పేసి. ఇంకా మీసాలని పెరికి వేసేశారు. భగస్య నేత్రే భగవాన్ దక్షుడు శివనింద చేసినప్పుడు అనుసన్నతో అతని ఉత్సాహపరిచినటువంటి భగుని వీరభద్రుడు పట్టుకొని గొప్ప క్రోధముతో నేలపై పడవేసి అతని కన్నులను పెరికి వేసెను. చూడండి, ఒక్కొక్కరికి ఎవరెవరికి ఎలాంటి శిక్ష విధించాలో అలాంటి శిక్ష విధించారనమాట. ఈయనంట భగుడు అనే అతను ఏం చేశారంట, దక్షుణ్ణి ప్రోత్సహించారు అనుసైగలతోటి, అందుకని ఆయన కళ్ళు పీకేశారనమాట వీరభద్రుడు. కాళింగస్య యథాబలః శప్యమానే గరిమణియోర్ అహసద్ధర్షయంధతః అహసద్ధర్షయంధతః. అనిరుద్ధుని వివాహ సమయమున జరిగిన జూద క్రీడయందు కళింగరాజు దంతవక్రుని దంతములను బలదేవుడు ఓడగొట్టినట్లుగా వీరభద్రుడు పూషుని దంతములను ఊడగొట్టెను. శివుని శపించినప్పుడు దక్షుడు తన దంతములను చూపగా పూషుడు కూడా పరిహసించుచు తన దంతములను చూపెను. అంటే ఇక్కడ ఒక ఉపమానం ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళ దంతాలు ఊడపీకారు అనేటువంటి విషయాన్ని దేంతో పోల్చారు అంటే, అనిరుద్ధుడు వివాహం జరుగుతున్నప్పుడు కళింగరాజు దంతాలని బలరాముడు ఊడగొట్టారట. సో ఆ విధముగా వీళ్ళ దంతాలను కూడా ఊడగొట్టడం అనేది జరిగింది. అంటే అక్కడ కొంత వివాదం సృష్టి, అంటే ఇప్పుడు అనిరుద్ధుడి వివాహం జరుగుతున్నప్పుడు కొంత వివాదం అనేది జరిగింది. ఆ వివాదానికి కారణమైనటువంటి కళింగరాజుకి ఆ శిక్ష విధించడం అనేది జరిగింది అనమాట. అది ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు. కృష్ణుని మనుమడుగు అనిరుద్ధుని వివాహ సందర్భము నాటి విషయము ఇచ్చట ప్రస్తావించబడినది. అనిరుద్ధుడు దంతవక్త్రుని కుమార్తెను అపహరించి పిదప బంధింపబడెను. ఆ అపహరణకై అతడు శిక్షింపబడినంతలో బలరాముని అధ్యక్షతన ద్వారక నుంచి సైన్యము వచ్చెను. అంతటా ఆ క్షత్రియుల నడుమ గొప్ప పోరాటము జరిగెను. వివాహ సమయములయందు ప్రతి ఒక్కరును పోటీ చేసిడి ఉత్సాహమును కలిగియుండెడి కారణమున అటువంటి యుద్ధములు ఆ కాలమున సర్వసాధారణముగా ఉండేవి. పోటీ స్వభావము వలన యుద్ధము తప్పనిసరిగా జరిగి మరణములు ఆపద కలుగుచుండేవి. యుద్ధము ముగిసిన పిమ్మట అన్ని పక్షముల వారు రాజీకి వచ్చి అంతయు సానుకూలమయ్యేది. ఈ దక్ష యజ్ఞము కూడా దాదాపుగా అటువంటిదే. ఇప్పుడు దక్షుడు, భగుడు, పూషుడు, భృగుముని అందరూ శివానుచరులతో శిక్షింపబడింది. కానీ చివరికి అంతయు సుఖాంతమే కాగలదు, అనగా ఒకరినొకరు నడుమ ఇటువంటి యుద్ధము శత్రుత్వ భావనతో జరిగేది కాదు. ప్రతి ఒక్కరును శక్తిమంతులే అయ్యుండి తమ మంత్ర బలమును చూపగోరియున్నందున దక్ష యజ్ఞమున వివిధ పక్షముల వారిచే తమ తమ యుద్ధ కౌశలమును విస్తారముగా ప్రదర్శించబడినది. అంటే ఏ ఒక్కళ్ళు కూడా శక్తిలో తక్కువ లేరు,
వాళ్ళ వాళ్ళ శక్తి ప్రదర్శన చేయటం అనేటువంటిది ఇలాంటి వేడుకల్లో అట్లీస్ట్ వివాహ వేడుకల్లో అటువంటిది కామన్ గా ఉంటుంది అన్నమాట. సో అలాంటి అలానే ఇది కూడా జరిగినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే దక్షుడు యొక్క సైన్యం దక్షుడు యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శక్తివంతులు, వాళ్ళ మంత్రబలంతోనే ఏదైనా చేయగలరు. అలానే శివుడు అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శక్తివంతులే, వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి శక్తి ఎలా ఉంది అంటే చివరికి ఏదైనా యుద్ధం జరిగిన తర్వాత అలాంటి కార్యక్రమాల్లో చివరికి రాజీ పడి మళ్ళీ అందరూ నార్మల్ అవుతారన్నమాట. ఆక్రమ్యోరసి దక్షస్య హితధారేణ హేతినా చిందన్నపి తదుద్ధు చిందన్నపి తదుద్ధర్తుం చిద్ధన్నపి తదుద్ధర్తుం విదప మహాకాయుడు ఒక వీరభద్రుడు దక్షుని వక్షస్థలంపై కూర్చుండి వాడి అయినటువంటి ఆయుధము చే అతని శిరము ఛేదనము కావించి ఎత్తి కావింపై ఎత్తి ఆయనను ఆ యత్నము సఫలము కాలేదు. ఈయన వీరభద్రుడు చంపాలని ట్రై చేశారు కానీ ఆయన ఫలించలేదు అని చెప్తున్నారు. వక్షస్థలం మీద కూర్చొని ఆయన ఆయుధంతో శిరస్సుని ఖండించాలి అని ప్రయత్నం చేశారు. శస్త్రైరస్త్రాన్వితైరేవం నిర్భిన్నత్వచం హరః విస్మయం పరమాపన్నో దధ్యౌ పశుపతిశ్చిరం ఛేదము కావింప మంత్రములతోనూ ఆయుధములతోనూ వీరభద్రుడు యత్నించినను దక్షుని చర్మమైనను తెగలేదు. అంతటా అతను మిగులు విస్మితుడయ్యను. అంటే దక్షుడేమి మామూలు సామాన్యుడు కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందండి. సో వీరభద్రుడు ఎంత ప్రయత్నం చేసినా కానీ దక్షుడి శరీరం మీద చిన్న గాయం కూడా చేయలేకపోయారనమాట. సో ఏమిటిది ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి చివరికి వీరభద్రుడే ఆశ్చర్యపోయారనమాట. దృష్ట్వా సంగపనం యోగం పశూనాం సా పతిర్మభే యజమాన పశోకస్య ఆయాతేనాహరచ్చిరః పిమ్మట అతను కొయ్యతో చేయబడినటువంటి పశుమారణ సాయమును యజ్ఞస్థలిలో గాంచి దానితో దక్షుని శిరమును ఖండించను. అంటే యజ్ఞంలో యూజ్ చేయబడినటువంటి చెక్కలు ఉంటాయి కదండి కొయ్య, సో అది తీసుకొని దక్షుని యొక్క శిరాన్ని ఖండించడం అనేది జరిగింది అనమాట. చివరికి యజ్ఞమునందు పశువులను బలిచ్చుట అన్నది వాటి మాంసమును తినుటకు కాదు, బలి ఇవ్వబడినటువంటి పశువుకు మంత్రబలము ద్వారా నూతన జీవనమును వసుమటికే అటువంటి బలి ప్రత్యేకించి ఉద్దేశించబడింది. వేద మంత్రముల బలమును పరీక్షించుటకే పశువులు బలి వసగబడుచుండదు. అనగా యజ్ఞములు మంత్రములకు ఒక పరీక్షగా, యజ్ఞములు మంత్రములకు పరీక్షగా నిర్వహింపబడినవి. నవీన కాలమునందు జంతువులకై ప్రయోగశాలల యందు పరీక్షలు జరుపుతున్నారు. అదే విధముగా బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణము చక్కగా చేయుచున్నారో లేదో యజ్ఞము ద్వారా పరీక్షింపబడును. అందులకై ఏవో కొన్ని ముదుసలి పశువులను బలి ఇచ్చేది వారు, కానీ ఆ పశువులు దాని వలన తమ పాత శరీరములను బదులుగా నూతన శరీరములను పొందిడివి. వేద మంత్రములకు పరీక్ష అదియే. వీరభద్రుడు పశువులను బలి ఇచ్చుటకు బదులు దక్షుని శిరఛేదనము కావించి సర్వులకు సంభ్రమమును కూర్చెను. పశు బలి ఎందుకు ఇస్తారు యజ్ఞాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం ఉచ్చరించేటువంటి వేద మంత్రాలు సరిగ్గా ఉచ్చరించబడ్డాయా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం యజ్ఞాల్లో బలిస్తారు. ఆ బలి ఇవ్వడం వల్ల బలి ఇవ్వబడినటువంటి ఏదైతే జీవి ఉంటుందో ఆ జీవికి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇంకో కొత్త శరీరం వస్తుంది, యవ్వన శరీరం వస్తుంది. ఆ ముసలి జంతువుల్ని ఎన్నుకుంటారు, అంతేకాని యజ్ఞంలో బలించి తినాలి అనేటువంటి ఉద్దేశంతో యజ్ఞంలో బలి ఇవ్వరన్నమాట. అలానే ఇక్కడ కూడా ఈయన వీరభద్రుడు ఏం చేశారండి, బలిచ్చినట్టు ఇచ్చేశారనమాట ఆయన శిరస్సును ఖండించి, దక్షుడి యొక్క శిరస్సును ఖండించి. సాధువాదస్తథా తేషాం కర్మ తస్య పశ్యతాం భూత ప్రేత పిశాచానాం
अन्येषां तद्विपर्ययः अन्येषां तद्विपर्ययः वीरभद्रुनि कार्यमनु दांचिन शिवगणमु मिक्किलि मदमंदि संतोषमुतो अरिचिरि భూత ప్రేత పిశాచగణములు కోలాహలములు చేసినవి. ఇంకొక ప్రక్క యజ్ఞ నిర్వహణకులకు బ్రాహ్మణులు మాత్రం దక్షుని మరణమునకు మహాకారములు చేసిరి. అంటే ఆపోజిట్ అనమాట, విపరీతాలు జరిగినాయి అనమాట. తద్విపర్యయ అన్నాడు అంటే కొంతమంది సంతోషపడ్డారు, కొంతమంది బాధపడ్డారు అని. జుహావైతచ్చిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్హితః దక్షిణాగ్నావమర్హితః తద్దేవయజనం దద్వా ప్రాతిష్ఠద్గుహ్యకాలయం. ఇదిప వీరభద్రుడు ఆ శిరమును చేకొని మిక్కిలి క్రోధముతో దక్షిణాగ్నియందు ఆహుతిగా అనిచ్చరు. ఆ విధముగా శివానుచరులు యజ్ఞమును విధ్వంసము చేసి దానికి నిప్పు పెట్టి తమ స్వామి నిలయమగు కైలాసమునకు వెడలిది. అంటే ప్రభువు అప్పచెప్పినటువంటి పని ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అది ఇది చేశాను అని చెప్పడం కోసం మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తారనమాట. అంటే శివుడు వీళ్ళందరికీ ఈ పని అప్పచెప్పారు కదండి. సో వీళ్ళందరూ ఆ పని చేసేసారు, మొత్తం విధ్వంసం సృష్టించేశారు, దక్షుడి యొక్క శిరస్సును ఖండించేశారు. శివుడి దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. శ్రీమద్ భాగవతంలోని దక్షయజ్ఞ విధ్వంసము అను చతుర్థ స్కందమునందలే 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 5 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. 6వ అధ్యాయం బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నుని చేయుట. సో ఈ అధ్యాయంలో శివుడు ఆల్రెడీ క్రోధంతో తాండవం చేస్తున్నారు కదండి. సో ఆ తాండవం అలానే కనుక కంటిన్యూ అయిపోతే ప్రళయం సంభవిస్తుంది అనమాట. సో అలా జరగకుండా ఉండడం కోసం శివుణ్ణి బ్రహ్మదేవుడు ఆపుతారనమాట. అది ఏ విధంగా ఆపుతారు అనేటువంటిది ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. మైత్రేయోవాచ అత దేవ గణాః సర్వే రుద్రానీకైః పరాజితాః శూలపట్టి శనిస్త్రింశం అగధాపరి ఘముద్గరైః సంచిన్న భిన్న సర్వాంగాః సత్విక్సభ్యా భయాకులాః స్వయం భువే నమస్కృత్య కార్ష్ణ్యేనైతన్యవేదయన్. ఋత్విక్కులు, ఇతర యజ్ఞ సభాసదులు, దేవతలు శివ సైన్యముచే పరాజితులై త్రిశూల ఖడ్గాది ఆయుధములచే గాయపడి గొప్ప భయముతో బ్రహ్మదేవుని కడకేగిరి. అతనికి వందనములను అర్పించిన పిదప జరిగినటువంటి విషయములను అన్నింటినీ వారు వివరముగా చెప్పిరి. అంటే మైత్రేయుడు చెప్తున్నారండి విదురుడికి ఏమని అంటే, శివుడి యొక్క గణం ఏదైతే ఉందో, శివుడి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసానికి వీళ్ళు భయపడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయారనమాట. సో బ్రహ్మదేవుడికి జరిగిందంతా వివరిస్తున్నారు. వివరించినప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడ ఎవరెవరంట వెళ్ళింది బ్రహ్మదేవుడి దగ్గరికి? ఋత్విక్కులు ఎవరండి? భృగు మహర్షి సృష్టించినటువంటి సైన్యం ఏదైతే ఉందో వాళ్ళని ఋత్విక్కులు అంటారు. ఋత్విక్కులు సభాసదులు, దేవతలు శివుడి యొక్క సైన్యంతో సృష్టింపబడినటువంటి విధ్వంసానికి భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఉపలభ్య పురైవైతద్ భగవానబ్జ సంభవః నారాయణశ్చ విశ్వాత్మాన్ నకస్యాధ్వరమీయతుః. దక్షయజ్ఞమున అటువంటి సంఘటనలు జరుగునున్నవని బ్రహ్మదేవుడు మరియు విష్ణు భగవానుడికి ముందుగానే ఎరిగి ఉన్నందున వారు ఆ యజ్ఞమునకు పోలేదు. జనరల్ గా బ్రహ్మ విష్ణువును కూడా ఆహ్వానించడం జరుగుతుంది, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞంలో బ్రహ్మ లేరు, విష్ణువు లేరు. జనరల్గా అయితే దేవతలందరూ వచ్చినప్పుడు బ్రహ్మ రావాలా విష్ణువు రావాలా,
ఎప్పుడు ఆయన కూడా ఆహ్వానిస్తున్నారు. ఇంతకు ముందు జరిగినటువంటి యజ్ఞంలో శివుడిని ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, శివుడికి పరాభవం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ యజ్ఞంలో వాళ్ళిద్దరూ లేకపోవడానికి ఒక అదొక అశుభ సూచకం అన్నమాట. ఈ యజ్ఞం మొదలు పెట్టడానికంటే ముందే ఆయన ఆలోచించి ఉండాలి, అరే బ్రహ్మ రాలేదు, విష్ణువు రాలేదు, వీళ్ళు రానటువంటి యజ్ఞం ఎలా సఫలీకృతం అవుతుంది, ఇది ఒక కీడు అనేటువంటి విషయం అక్కడే అర్థం చేసుకున్నట్టయితే ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టే వాళ్లే కాదు, ఆ యజ్ఞం జరిగి ఉండేదే కాదు, ఇలాంటి ఒక కీడు జరిగి ఉండేదే కాదనమాట. అందుకని మనం బ్రహ్మ విష్ణువుని ఆహ్వానించకుండా ఏది చేయకూడదు అనమాట. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున అని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా పూర్వము జరిగినదంతటిని భవిష్యత్తునందు జరగనున్నదంతటిని తాను ఎరుగుదును అనుట శ్రీకృష్ణ భగవానుడి వాక్యము. కృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు కనుక దక్ష యజ్ఞమున ఏమి జరగనున్నదో ముందుగానే ఎరిగి ఉండెను. ఈ కారణమున్నే నారాయణుడు గాని బ్రహ్మదేవుడు కాని దక్ష యజ్ఞమును పాల్గొనలేదు. అంటే జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపుదామని ఎంత ప్రయత్నం చేసినా దక్షుడు ఆగే పరిస్థితులు లేరు. ఆయనకి అహంకారం అంతగా ఉండిపోయింది అప్పుడు. సో ఆయన చివరికి తండ్రిని కూడా అవమానించే పరిస్థితికి దిగజారారు. ఇంకా విష్ణువుని కూడా, విష్ణువు ప్రొటెక్షన్ ఆయనకి ఎప్పుడు ఉంది అనేటువంటి భావనలో ఉన్నారు. ఆయన విష్ణువునికి నేను పూజ చేస్తాను కాబట్టి విష్ణువు ప్రొటెక్షన్ నాకు ఎప్పుడు ఉంటుంది అనేటువంటి భావనలో ఆయన ఉన్నారనమాట. కానీ ఇక్కడ చూడండి, ఇది ఒక ఉదాహరణ అనమాట. మనకి అహంకారం ఎక్కువగా ఉండిపోతే నువ్వు ఎంత విష్ణు భక్తి చేసినా కానీ విష్ణువు కూడా నిన్ను రక్షించడు. అదే ఇక్కడ దక్షుడికి జరిగినటువంటి పరాభవం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. తదాకర్ణ్య విభుః ప్రాహ తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సాభూయన్ న ప్రాయేణ బుభూషతాం. దేవతలు మరియు ఇతర యజ్ఞ సభాసదులు పలికినది ఆకర్ణించినటువంటి పిదప బ్రహ్మదేవుడు ఇట్లు పలికను. తేజస్వి యొక్క మహాత్మును నిందించి ఆయన పాద పద్మముల చెంత అపరాధము కావించినతో యజ్ఞ నిర్వహణము వలనను మీరు క్షేమమును బడయ్యజాలరు. ఆ విధంగా మీకెన్నడూ క్షేమము కలగదు. చూడండి, ఒక వైష్ణవుణ్ణి కనుక మనం అపరాధం చేస్తే, వైష్ణవుడి ఎడ కనుక మనం అపరాధం చేస్తే, ఆ అపరాధం నుంచి మనం బయటపడడానికి ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా కానీ మనం బయటపడలేము అనే స్వయంగా బ్రహ్మదేవుడే దేవతలకి చెప్తున్నారు. మీరు ఒక గొప్ప వైష్ణవుని మీరు పరాభవించారు, ఒక అపరాధం చేశారు, అపరాధం చేశారు అనేటువంటి విషయం చెప్పారన్నమాట. తేజస్వి అయినటువంటి మహాత్ముడు, ఇంతకు ముందే మనం చెప్పాం కృష్ణ భగవానుడు మహాత్ముడు అనేటువంటి పదానికి నిర్వచనం ఎప్పుడు చెప్పారు, మహాత్ములు అందరూ కారండి. మహాత్ములు ఎవరు అంటే విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు, విష్ణు పాద పద్మాలని ఆశ్రయించిన వాళ్ళు. కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనేటువంటి భావనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా మహాత్ముడు. అదే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు, ఎవరైతే నన్ను శరణు వేడతారో, ఎవరికైతే నేనే దేవాది దేవుణ్ణి అనేటువంటి ఉందో వాళ్ళు మహాత్ములు అనేటువంటి విషయం చెప్పారు. సో మనం భౌతికంగా ఎవరినైనా మహాత్ముడు అనేటువంటి బిరుదునిస్తే అది నిజమైనటువంటి మహాత్ముడు కాదు, గొప్ప మహాత్ముడివి అని అంటాం కదండి. ఒకవేళ అంటే ఆయనకి వ్యంగ్యంగా ఆ మాటని ఉపయోగించటమే తప్ప కృష్ణ భగవానుని దేవాది దేవుడుగా అంగీకరించినటువంటి ఎవరు కూడా మహాత్ములు కాదు. ఇక్కడ శివుణ్ణి ఉద్దేశించి బ్రహ్మ మహాత్ముడు అనేటువంటి పదం ఉపయోగించారు. అంటే మనం దీన్ని భగవద్గీతలో కృష్ణ భగవానుడు మహాత్ముడికి ఇచ్చినటువంటి నిర్వచనానికి లింక్ చేయాలన్నమాట. అంటే శివుడు మహాత్ముడు అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి, కృష్ణ భగవానుడు ఏం చెప్పారు, మహాత్ముడు ఎవరని చెప్పారు, కృష్ణుడికి సరెండర్ అయినటువంటి వాడు, శరణాగతుడైనటువంటి వాడు. అంటే శివుడు విష్ణువుకి శరణాగతి పొందినటువంటి వాడు కాబట్టి మహాత్ముడు అయ్యాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సో ఆ విధంగా చేయడం వలన మిమ్మల్ని ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ మిమ్మల్ని కాపాడడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు చెప్పారన్నమాట. దక్షుడు యజ్ఞ ఫలమును అనుభవింపగోరిను శివుని వంటి మహాత్మునికి అపరాధం అనర్చినప్పుడు అది సాధ్యము కాదు అని బ్రహ్మదేవుడు దేవతలకు వివరించారు. ఆ యజ్ఞమున దక్షుడు మరణించుట మంచిది అయినది, లేనిచో మహాత్ములు ఎడ అతడు అట్టి అపరాధములు మరల కావించడి వాడే. ఎవరైని హత్య కావించినచో మనుశాస్త్రమును అనుసరించి మరణదండనము అతనికి లాభదాయకమే. ఎలాగైనా ఆ శిక్ష పడనచో అతను మరిన్ని హత్యలు చేసి తత్ఫలితముగా భవిష్యత్తులో భవపీడితుడగును.
కనుక హంతకునికి రాజదండనము సరి అయినది. పరమ పాపులైన వారు భగవానుని చేతనే వధింపబడుదురు, అది వారికి మంచిది. అనగా సంహరించబడుట దక్షునికి మంచిది అయినది అని బ్రహ్మదేవుడు దేవతలకు వివరించను. సో ఇక్కడ చూడండి, మనం మామూలుగా కూడా మరణదండన ఎందుకు విధిస్తారు అంటే, ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి మంచి జరుగుతుంది అనమాట. మరణదండన విధిస్తే అంటే ఈ లోకంలో నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోవడం వల్ల ఎందుకు మంచి జరుగుతుంది? మరణదండన విధించకపోతే ఏమవుతుందంటే, ఆ పాపాన్ని వాళ్ళు మళ్ళీ జన్మలో అనుభవించాలి. మరణదండన ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మరణదండన విధించబడిందో అప్పుడు వాళ్ళకి ఆ ఏదైతే పాపం చేశారో ఆ పాపం అక్కడితోటి పోతుంది అనమాట. ఇంకా ఈ జన్మలో మనం ఎవరినైనా హత్య చేస్తే ఆ హత్యకి సంబంధించినటువంటి పాపం మళ్ళీ మనకి నెక్స్ట్ జన్మలో మనం వెంట ఉండకుండా, ఆ పాప ఫలాలను మనం అనుభవించకుండా ఉండాలి అంటే మనం ప్రభుత్వంతో మరణదండను విధింపబడాలి. అలా విధింపబడకపోతే ఈ పాపాన్ని మనం క్యారీ చేసేస్తాం నెక్స్ట్ జన్మకి. సో ఇక్కడ తప్పు చేశాడు దక్షుడు. సో తప్పు చేసినటువంటి వ్యక్తికి మరణదండన అనేటువంటిది ఈ జన్మతోటే ఆయన యొక్క పాపం అనేది ఇక్కడ నశించిపోతుంది, లేదు అంటే ఆయనకే మంచిది కాదు. కాబట్టి దక్షుడికి జరిగినటువంటి ఈ మరణ శిక్ష ఏదైతే ఉందో అది ఆయనకి మంచిదే జరిగింది అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అతాపి యూయం కృతకిల్భిషాభవం, అతాపి యూయం కృతకిల్భిషాభవం, ఏ బర్హి శోభాగ భాజం పరాదుః, ఏ బర్హి శోభాగ భాజం పరాదుః, ప్రసాదయద్వం పరిశుద్ధ చేతసా, ప్రసాదయద్వం పరిశుద్ధ చేతసా, క్షిప్ర ప్రసాదం ప్రగృహీతాంగ్రి పద్మం, క్షిప్ర ప్రసాదం ప్రగృహీతాంగ్రి పద్మం. శివునికి యజ్ఞ భాగం ఇవ్వక మీరు ఆ మహానుభావునికి ఎడ అపరాధం అనర్చి అయినను, ఒకవేళ మీరు నిర్మలాంతఃకరణులై శరణు పొంది అతని పాద పద్మములపై పడించో అతను ప్రసన్నుడు కాగలడు. అదండి, ఒక వైష్ణవుడికి అపరాధం చేస్తే మనము ఏం చేసినా కానీ ఆ అపరాధం నుంచి బయటపడం. ఎప్పుడు బయటపడతాం అనేటువంటి విషయం ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు. మీరు ఎవరికైతే అపరాధం చేశారో వాళ్ళ పాదాలను పట్టుకొని వాళ్ళ పాదాలకే శరణాగతులు అయితే తప్ప, వాళ్ళ పాద పద్మాలను వీడకుండా ఉంటే తప్ప మీరు అపరాధం నుంచి బయటపడరు అనేటువంటి విషయం చెప్తున్నారు. శాస్త్రం అదే చెప్తుందండి, వైష్ణవ అపరాధం చేసినప్పుడు మనం వాళ్ళని వాళ్ళనే వెళ్ళి క్షమాపణ అడగాలన్నమాట. ఒకసారి భక్తి వినోద్ ఠాకూరు బాగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు, అంటే బాగా ధ్యానంలో ఉంటారు, జపం చేసి తర్వాత ధ్యానానికి వెళ్ళిపోతారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. సమాధి స్థితిలో వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక గొప్ప ఆచార్యులు ఎలా ఉంటారు అంటే, భగవంతుడు పాస్ట్ టైమ్స్ ఏవైతే ఉంటాయి, లీలలు ఏవైతే ఉంటాయో ఆ లీలల్లో భాగం పంచుకుంటారు వీళ్ళు. అంటే భౌతికంగా ఇక్కడే ఉంటారు కానీ గోలోకంలో జరుగుతున్నటువంటి లీలలు ఏవైతే ఉంటాయో ఆ లీలల్లో వీళ్ళు కూడా భాగం పంచుకుంటారు అన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఒకసారి అలానే ఆయన లీలల్లో భాగం పంచుకుంటూ ఉంటారు అన్నమాట. ఏదో సంఘటనకి, అంటే ఆధ్యాత్మిక లోకంలో జరుగుతున్నటువంటి ఏదో ఒక సంఘటనకి ఆయన ఇక్కడ తపస్సులో ఉండి ఆయన నవ్వుతూ ఉంటారు అన్నమాట. సో ఆయన నవ్వుతూ ఉన్నప్పుడు అక్కడ పక్కనే వెళ్తున్నటువంటి వేరే వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలియదు ఈయన తపస్సులో ఉన్నారు, ఈయన సమాధి స్థితిలో ఉన్నారు, ఈయన ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో రాధారాణికి కృష్ణుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలోనూ లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి లీలల్లోనూ ఈయన భాగం పంచుకున్నారు. అక్కడ వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే హాస్యకరమైనటువంటి విషయం ఉందో దానికి ఈయన స్పందిస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి అర్థం కాక వాళ్ళు నన్ను చూసి నవ్వారు, మేము ఇట్లా వెళ్తుంటే మమ్మల్ని ఆయన ఫీల్ అయ్యి మా గురించి ఆయన ఏదో ఆలోచించి నవ్వారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అంటే ఇక్కడ ఈయనకి వాళ్ళని చూసి నవ్వలేదు, అయినా సరే ఎప్పుడైతే వాళ్ళు అపరాధంగా భావించారో, అంటే వేరే వైష్ణవులు అపరాధంగా భావించారో, దాని ప్రభావం ఈయన మీద పడింది. ఈయనకి ఆ తర్వాత నుంచి చాంటింగ్ చేస్తుంటే ఈయనకి ఏకాగ్రత రావట్లేదు. ఆ పాస్ట్ టైమ్స్ ఏవైతే లీలలు ఉంటాయో ఆ లీలలు ఈయన స్మరణ చేసుకోలేకపోతున్నారు. ఈయన యొక్క జపం అనేది ముందుకు సాగట్లేదు. ఏం జరిగింది అనేటువంటి విషయం ఈయనకు అర్థం కాలేదు. అందుకని ఆయన ఏం చేస్తారంటే, అప్పుడు ఎవరో వైష్ణవుడికి నేను అపరాధం చేసి ఉంటాను, అందుకనే నాకు జపం సక్రమంగా సాగట్లేదు. ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాం కదండి,
చేసేటప్పుడు మనకి ఎందుకు కాన్సన్ట్రేషన్ రాదు, మనం ఎందుకు జపంలో డెప్త్ గా మనం డీప్ గా మనం వెళ్ళలేము అంటే, మనం ఏదో వైష్ణవుడికి అపరాధం చేస్తే అది మనల్ని పీడిస్తుంది అనమాట. ఇలానే మనం జపం ఫలితం మనకి దక్కకుండా జపంలో మనం నిమగ్నం అవ్వకుండా అయిపోతాం అనమాట. అంటే కృష్ణుని ధ్యానం చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. అలాంటి ఒక పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు మరి వైష్ణవ అపరాధం జరిగింది. ఎవరికి అపరాధం చేశాను అనేటువంటి విషయం తెలియదు, ఎవరికి అపరాధం చేశాను అనే విషయం తెలియదు. కాబట్టి ఆయన ఏం చేస్తారు అంటే అందరు వైష్ణవుల్ని భోజనానికి పిలుస్తారు, ఆయన ప్రసాదం తీసుకోవడానికి పిలుస్తారు అనమాట. ఎవరు వైష్ణవుడైతే ఆయన పిలిచినటువంటి ఆహ్వానానికి మన్నించరు, అంటే ఎవరైతే ఆయన పిలిచినప్పుడు రాలేదో ఆ వైష్ణవుడి అడ ఈయన అపరాధం చేసినట్లు అని చెప్పేసి భావిస్తారన్నమాట. అందరూ వస్తారు, ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు రారు. సో అప్పుడు వాళ్ళిద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి, ఎవరైతే రారో వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఈయన వాళ్ళ పాదాలని మీద పడి వాళ్ళకి క్షమాపణ చెప్తారన్నమాట. అంటే వైష్ణవ అపరాధం వల్ల అంత ఫలితం ఉంటుంది, అంత అలాంటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనమాట వైష్ణవాపరాధం వల్ల. అందుకని మనము వైష్ణవాపరాధం చేస్తే ఆధ్యాత్మికంగా పురోగమించలేము. ఆధ్యాత్మిక పురోగతి కావాలంటే వైష్ణవులందరినీ కూడా మీరు ఆరాధించాలి. వైష్ణవుల్ని ఆరాధించడంలో శివుణ్ణి ఆరాధించడం కూడా ఒకటి. అలాంటి శివుణ్ణి మీరు పరాభవించారు కాబట్టి మీరు చేసినటువంటి యజ్ఞం వల్ల కూడా మీకు ఎలాంటి ఫలితం ఉండదు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అతాపి యూయం కృతకిల్ భిషాధవం, ఇది అయిపోయింది అయిపోయింది. శివుడు అశుతోషుడని పిలువబడను. అశు అనగా శీఘ్రమే అని భావము, తోషుడు అనగా సంతుష్టుడు చెందినవాడు అని అర్థము. శివుడి ఇక్కడకి అతన్ని క్షమార్పణ వేయడమని దేవతలకు ఉపదేశం మోసగబడినది. అతను సులభముగా ప్రసన్నుడు అగును కనుక దేవతల ప్రయోజనం నిక్కముగా సిద్ధింపగలదు. శివుని మనస్సును బ్రహ్మదేవుడు చక్కగా ఎరుగును. దేవతలు శివుని చెంతకేగి ఎటువంటి సంకోచము లేకుండా శరణు వచ్చినచో అపరాధములను పరిహరింపగలుగుదును అని పరిహరించుకునగలుగుదురు అని అతను విశ్వసించి ఉండెను. అంటే శివుడి యొక్క మనస్సు బ్రహ్మదేవుడికి తెలుసు, ఆయన అశుతోషుడు. అశుతోషుడు అంటే శీఘ్రమే ప్రసన్నమైపోయేటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు అనమాట. సో అందుకనే ఆయనకి వెళ్ళి కనుక మనం సరెండర్ అయిపోతే వెంటనే ఆయన మనల్ని మనం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనల్ని బయటపడేస్తారు అని దేవతలకి బ్రహ్మదేవుడు ఉపదేశించడం అనేది జరిగింది. తమాశు దేవం ప్రియయా విహీనం శివుడు ఎంతటి శక్తి సంపన్నుడు అనగా తన క్రోధముచే లోకములను వాటి పాలకులను శీఘ్రమే నశింపజేయగలడు. భార్యను కోల్పోయినందున అతడు మిగులు విషన్నుడై ఉన్నాడు. అంతేకాక దక్షుని ధృక్తులచే కడు చింతితుడై ఉన్నాడు. కనుక తక్షణమే అతని కడకే క్షమార్పణ వేడుట ఈ పరిస్థితుల్లో మీకు తగి ఉన్నది. యాక్చువల్గా ఆయన క్రోధంతో శివుడు క్రోధం చెందితే ఏం జరగబోతుంది అనేటువంటి విషయం బ్రహ్మదేవుడికి బాగా తెలుసు. అందుకనే ఒకవేళ కనుక ఆయనకు క్రోధం జరిగితే అన్ని లోకాలు వాటి లోక పాలకులతో సహా నశించిపోతారు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి క్రోధం మామూలు క్రోధం కాదు, భార్యని కోల్పోవడం వల్ల కలిగినటువంటి క్రోధం. అలాంటి క్రోధం వల్ల ఇంకా ఎక్కువ విధ్వంసం అనేది సృష్టింపబడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మీరు ఆయనకి దగ్గరికి వెళ్ళి ఆయన్ని క్షమార్పణ వేడుకోండి, అప్పుడే మీకు అదే మీకు ఈ పరిస్థితుల్లో సరి అయినటువంటి మార్గం అనేటువంటి విషయం దేవతలకి చెప్తున్నారు. నాహం యజ్ఞోనే విదుః ప్రమాణం బలవీర్యయోర్వా ఉపాయం విదిత్సేత్.
यस्यात्म तंत्रस्यक उपायं विदित्सेते నేను కాని ఇంద్రాది యజ్ఞ సదస్యులు కాని మునులు గాని శివుడు ఎంతటి శక్తి సంపన్నుడో ఎరుగుజాలము. అట్టి పరిస్థితుల్లో అతని ఎడ అపరాధమును ఉనర్చు ఎవరు ఉనర్చుకు ఎవరు సాహసించగలరు? అంటే ఇప్పుడు మనకంటే శక్తివంతుడు అనుకున్నోడి దగ్గరికి మనం కాలు దువ్వం కదండి. సో ఎవరైతే మనం ఎవరి మీద మనం కోపాన్ని ప్రదర్శిస్తాము, ఎవరి మీద మనం మన యొక్క ప్రభావాన్ని చూపించాలి అని ప్రయత్నం చేస్తామంటే, ఎవరి మీద అయితే మనం మన శక్తి విజయం సాధిస్తుందో, ఎవరినైతే మనం తక్కువగా అంచనా వేస్తామో అలాంటి వాళ్ళ మీద మనం చేస్తాం అన్నమాట. అయితే శివుడి శక్తిని వీళ్ళు అంచనా వేయలేదు, అందుకనే వీళ్ళు శివుడితోటి వైరం పెట్టుకున్నారు. అంతేకాదు శివుడిని పరాభవించారు కూడా. ఆ విషయం బ్రహ్మదేవుడికి, చివరికి ఏమంటున్నాడు ఇంద్రుడికి, ఇలాంటి వాళ్ళకి కూడా, మునులకి కూడా, గొప్ప గొప్ప మునులకి కూడా శివుడు ఎంత శక్తివంతుడో కూడా అంచనా వేయలేను. మేము అలాంటి శక్తి కలిగినటువంటి శివుణ్ణి మీరు పరాభవించారు, కాబట్టి ఆయన కూడా చేసినటువంటి అంటే ఆయన శక్తి సామర్థ్యాలు కనుక తెలిస్తే ఎవరు కూడా ఆయన తోటి ఆయన్ని పరాభవించడానికి కనీసంగా సాహసించరు కూడా సాహసించరు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు పలుకుతున్నారు. దేవతలు శివుని కడకేగి శరణు పొందిన పిమ్మట ఏ విధముగా విషయమును వివరించి అతని సంతుష్టిని కామించవలనో బ్రహ్మదేవుడు వివరించుతున్నాడు. భద్రజీవులు ఎవ్వరును శివుని ఏ రీతిగా సంతుష్టిని చేయవచ్చునో ఎరుగుజాలరని అక్కడ ఒక్కాణించుచున్నారు. అయినను శివుడు అతి సులభముగా సంతుష్టి చెందువాడు అని తెలుసుకుని ఉన్నందున అతని పాదపద్మముల చెంత వాలి ప్రసన్నుని చేసుకున్నట యత్నింపు కాక అని అతడు పలికెను. దేవదేవునికి సదా శరణాగతుడై ఉండుటయే ఆధీనత ఎందుండువా అని నిజమైనటువంటి స్థితి. భగవద్గీత యొక్క ఉపదేశం అది సర్వధర్మములను త్యజించి ప్రతి ఒక్కరూ తనకే శరణమును ఉండవలెనని శ్రీకృష్ణ భగవానుడు ఆదేశించను. అదియే భద్రజీవులకు సమస్త పాపముల నుండి రక్షించగలదు. అదే విధముగా ఇచ్చట దేవతలు పరమశివుని శరణ వేడవలను అని బ్రహ్మదేవుడు ఉపదేశించినాడు. శివుడు పరమ కరుణామయుడును, శీఘ్రముగా సంతుష్టి చెందువాడును అయినందున ఆ కార్యము లాభదాయకము కాగలదు. అంటే ఏ విధంగా ఇప్పుడు మీరు వెళ్ళండి, వెళ్ళి శివుణ్ణి క్షమాపణ కోరండి అని డైరెక్ట్గా ఒక మాటలో చెప్పేలేదన్నమాట. వాళ్ళకి లౌక్యం కూడా నేర్పుతున్నారు ఏ విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి విషయం. ముందు మీరు వెళ్ళండి, వెళ్ళి ఆయన యొక్క పాదాల మీద పడండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే లౌకికంగా ఎవరైనా సరే శివుడి ద్వారా మనం లబ్ధి పొందాలి అని అనుకుంటే కూడా మనం ముందు శివుడి యొక్క పాదాలని మనం ఆశ్రయించాలి. సమన్వితః పితృభిః సప్రజేషైః యయౌ స్వదిష్ట్యాన్నిలయం పురద్విషః కైలాసమద్రిప్రవరం ప్రియం ప్రభోః ఆ విధముగా దేవతలకు, పితృదేవతలకు, ప్రజాపతులకు ఉపదేశించిన పిమ్మట వారిని కూడి బ్రహ్మదేవుడు శివలోకమునకు పోయెను. అంటే శివలోకం అంటే ఎక్కడండి? కైలాసం. సో కైలాసానికి అంటే ముందే పోవడానికంటే ముందే అక్కడ దేవతలు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ముందే ట్రైనింగ్ ఇచ్చేశారన్నమాట బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు స్వయంగా దేవతలతో పాటు వెళ్తున్నా కానీ అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయం ముందే చెప్పి వాళ్ళని తీసుకొని కైలాసానికి వెళ్ళడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాబ్లం సృష్టించకూడదు, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్ళి ఇంకొక ప్రాబ్లం రాకూడదని ముందే వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయం ముందే చెప్పారు అన్నమాట. కైలాసమని తెలియబడి శివలోకము రాఘోవు 14 శ్లోకములలో వివరించబడింది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కైలాసానికి వెళ్ళారు కదా, ఇప్పుడు కైలాసం యొక్క వర్ణన అనేటువంటి ఇక్కడ జరుగుతుంది అన్నమాట. జన్మౌషధి తపోమంత్ర యోగ సిద్ధైర్నరేతరై యోగ సిద్ధైర్నరేతరై యోగ సిద్ధైర్నరేతరై జుష్టం కిన్నర గంధర్వైర్ జుష్టం కిన్నర గంధర్వైర్ అప్సరోభిర్వృతం సదా అప్సరోభిర్వృతం సదా. కైలాసము వివిధ ఔషధములతోనూ వృక్షములతోనూ నిండియుండి వేద మంత్రములు మరియు యోగముతో పవిత్రమై ఉండును. ఆ లోకవాసులు జన్మతః దేవతలయ్యుండి యోగ సిద్ధులు కలిగియుందురు. వారితో పాటు కిన్నరులు, గంధర్వులు,
తమ భార్యలకు అప్సరసలను కూడి అచట ముందురు. స్టార్ట్ చేశారన్నమాట. కైలాసంలో ఔషధాలు ఉంటాయి అన్నమాట, అక్కడ వృక్షాలతో నిండిపోయి ఉంటది, ఇంకా పవిత్రంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యోగ సిద్ధుల్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా, వాళ్ళు యోగం చేసి లేకపోతే కొంత సాధన వల్ల వాళ్ళు పొందినటువంటి సిద్ధులు కాదు అవి, వాళ్ళు జన్మతః అలాంటి గుణాలని సిద్ధులను కలిగి ఉంటారు అన్నమాట. అక్కడ ఇంకా ఎవరుంటారు, కిన్నెరులు, గంధర్వులు అందరూ కూడా అక్కడ ఉంటారు, అప్సరసలు కూడా అక్కడ ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే కిన్నెరులకి గంధర్వుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్సరసలు. నానామణి మహే నానామణి మమై శృంగైర్ నానామణి మయై శృంగైర్ నానా ధాతు విచిత్రితై నానా ధాతు విచిత్రితైః నానా ధ్రుమల తాగుల్మైర్ నానా ధ్రుమల తాగుల్మైర్ నానా మృగ గణావృతై నానా మృగ గణావృతైః కైలాసము నానావిధ మణి ధాతు భరితమైనటువంటి శిఖరములతో నిండి పలు రకములైనటువంటి వృక్షములతోనూ మొక్కలతోనూ పరివృత్తమై ఉండును. దాని శిఖరాగ్రము పలు రకములకు మృగగణములతో అలంకృతమై ఉండును. సో కైలాసం ఎలా ఉంది అనేటువంటి విషయం ఇంకా వర్ణిస్తున్నారండి. మణి ధాతు భరితమై శిఖరములతో, అంటే ఆ కైలాసం అనేటువంటిది లోహాలతోటి ఉంటుంది అనమాట, అది కొండ అలా ఉంటుంది. మళ్ళీ మనులతోటి మనులను కూడా కలిగి ఉంటుంది అనమాట, మనులు కైలాస పర్వతం నిండా కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా వృక్షాలు మొక్కలతోటి నిండిపోయి ఉంటుంది, ఇంకా మృగాలు కూడా ఉంటాయన్నమాట కైలాసంలో. నానామల ప్రస్రవనైర్ నానాకంధర సానుభి రమణం విహరంతీనాం రమణై సిద్ధయోషితాం. అచటపెక్కు జలపాతములు కలవు, దాని సుందరముగు గుహలయందు సౌందర్యవతులకు సిద్ధపత్నులు గోచరింతురు. ఇంకా అక్కడ జలపాతాలు కూడా ఉంటాయని చెప్తున్నారు, గుహలు ఉంటాయి, గుహలు కూడా అందంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఎవరైతే సిద్ధులు సాధించారు అని చెప్తున్నాం కదండి, అక్కడ కైలాసంలో ఉండేటువంటి సిద్ధులు సాధించినటువంటి వాసులలో ఆ లోకంలో ఉండేటువంటి లోకవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులు సాధించినటువంటి వాళ్ళ యొక్క పత్రులు కూడా అక్కడ ఉంటారన్నమాట, అక్కడ గుహల్లో. మయూర కేకాభిరుతం మధాంధాలివి మూర్ఛితం ప్లావితై రక్త కంఠానాం పూజితైశ్చ పతత్రిణాం నెమళ్ళ లయబద్ధమగు పూతల చేతను తుమ్మెదల ఝూంకారముల చేతను కైలాస పర్వతము నిండి ఉండును. కోకిలలు నిరంతరము గానము చేయుచుండగా ఇతర పక్షులు కలకలారావములు చేయుచుండును. ఆహ్వయంతామధుగైర్ధృమై వ్రజంతమివ మాతంగైర్ పొడువాటి వృక్షములు తమ శాఖలతో పక్షులను పిలుచుచున్నట్లుగా ఉండును. గజసమూహము చరించినప్పుడు కైలాస పర్వతము వాటితో పాటు చరించుచున్నట్లుగా కనబడును. జలపాతములు ధ్వనించినప్పుడు ఆ పర్వతము ప్రతిధ్వని కావించుచున్నట్లుగా గోచరించును. సో అక్కడ ఉన్నటువంటి శబ్దాలు ఎలా ఉంటాయి అనేటువంటివి చెప్తున్నారండి. అక్కడ వృక్ష శాఖలు ఎలా ఉంటాయండి, పక్షులు వచ్చి వాలాలి అన్నట్లుగా అవి విస్తరించి ఉంటాయి, పిలుస్తున్నట్లు ఉంటాయంట అవి. తర్వాత గజాలు, అక్కడ మృగాలు కూడా ఉంటాయని చెప్పినప్పుడు అందులో కూడా గజాలు కూడా ఉంటాయి. కైలాస పర్వతం మీద చరిస్తున్నప్పుడు ఎలా ఉందంటే కైలాస పర్వతం మొత్తం కూడా కదులుతున్నటువంటి భావన మనకు వస్తుంది అనమాట. అంటే అంత అన్ని ఎక్కువ ఉంటాయి అన్నమాట గజాలు.
ఇంకా జలపాతాల యొక్క ధ్వని ప్రతిధ్వనిస్తున్నాడు. అంటే పర్వతాల మధ్యలో వాటర్ పోతుంటే శబ్దం ఎలా ఉంటుంది అంటే ప్రతిధ్వనిస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో అది అక్కడ వినిపిస్తుంది అనమాట. మందార పారిజాతైశ్చ మందారై పారిజాతైశ్చ సరళైశ్చోపశోభితం సరళైశ్చోపశోభితం కమాలై శాలతాలైశ్చ కమాలై శాలతాలైశ్చ కోవిధారాసనార్జునై కోవిధారాసనార్జునై సూతై కదంబైర్నిపైశ్చ సూతై కదంబైర్నిపైశ్చ నాగపున్నాగచంపకై నాగపున్నాగచంపకై పాటలాశోకవకులై పాటలాశోకవకులై కుంధై కురవకైరపి కుంధై కురవకైరపి మందారము పారిజాతము సరళము సమాలము తాళము ఉపవిధారము ఆసనము అర్జునము అమరజాతి కదంభము ధూళి కదంభము నాగము నాగము చంపకము మ్యూట్ చేయండి మదర్. మందారము పారిజాతము సరళము తమాళము తాళము కోవిధారము ఆసనము అర్జునము అమ్రజాతి కదంభము ధూళిదంభము ధూళికదంభము నాగము పున్నాగము చంపకము పాటలము అశోకము వకుళము కుంధము పురువకము వంటి వివిధ వృక్షములతో కైలాస పర్వతము శోభించుచుండెను. సుగంధ భరితమగు పుష్పములను ఇచ్చు అట్టి వృక్షములతో అది నిండియుండెను. అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా పువ్వులని లేకపోతే ఫలాలని ఇచ్చేటువంటి పుష్పాలే ఉన్నాయన్నమాట. సో పుష్పాల వృక్షాలలో కూడా రకాలు ఉంటాయన్నమాట, పాప వృక్షాలు పుణ్యవృక్షాలు అని. సో పుణ్యవృక్షాలు ఏమిటి అంటే ఏ వృక్షాలైతే ఫలాలను ఇస్తాయో ఏ వృక్షాలైతే పువ్వులను ఇస్తాయో అవి పుణ్యవృక్షాలు. సో మనం ఏదో పాపం చేసుకుంటే మనం వృక్షాలుగా జన్మిస్తాం కదండి, లేదంటే ఏదో కొంత పుణ్యం చేసుకున్నా కానీ పాపం యొక్క ఎక్కువైనప్పుడు, అంటే ఇప్పుడు వృక్షజన్మ ఎవరు తీసుకుంటారండి, వృక్షజన్మ ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే మనిషి జన్మలో ఉన్నప్పుడు బట్టలు ధరించడం ఇష్టం ఉండదో అలాంటి వాళ్ళకి వృక్షజన్మ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు మనం చూస్తే ఒకటి ఉదాహరణ మనం చూస్తే కుబేరుడి పుత్రులైనటువంటి ఇద్దరు బట్టలు ఇప్పేసి స్నానం చేస్తూ ఉంటారు అక్కడ. సో స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి నారదుడు శాపం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏమని శాపం ఇస్తారండి, మీరు వృక్షాలు అయిపోవాలి అనేటువంటి శాపం ఇస్తారనమాట. మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు దామోదర లీలలో మళ్ళీ వాళ్ళకి శాప విమోచనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే మనిషి తక్కువగా బట్టలు వేసుకుంటారో లేకపోతే బట్టలు వేసుకోవడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో వృక్షాలు అయిపోతారు. అంటే కర్మలు ఎంత మంచిగా ఉన్నా కానీ ఒకవేళ ఇలా బట్టల మీద ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మనకి వృక్షం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి వృక్షాల్లో పుణ్యవృక్షాలు పాప వృక్షాలు అనేవి ఉంటాయి. కైలాసంలో ఒక్క పాప వృక్షం కూడా లేదు. ఇక్కడ వర్ణన చూస్తుంటే కైలాసంలో ఉన్నటువంటి వృక్షాలన్నిటి నుంచి కూడా పువ్వులు ఫలాలు అనేటువంటి వస్తున్నాయి, సుగంధాన్ని ఇచ్చేటువంటి వృక్షాలుగా ఉన్నాయన్నమాట. అందుకనే ఇవన్నీ వృక్షాలే ఉన్నాయి. ఆపుదామండి ఇక్కడికి, మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుదాం మిగిలింది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు క్లాస్లో? హరే కృష్ణ. మతజీస్ ప్రభుజీస్, ఏమండి ఈరోజు మాట్లాడట్లేదు, ఏమైనా మేము అపరాధం చేశామా?